इसका नाप लेना हो तो दुनिया की मुश्किल नहीं। हम जैसे इजीली बैक साइड रख के बटर पेपर वो जितना साइज है उतना कट कर दियो नॉर्मली, तो वैसे चाप लो मम्मी सेम करना ऐसा, क्योंकि ऐसा मैं बोल रहा हूँ बोलती नहीं, ट्रिक देख के कैसा काम करते हुए बोलते, मैं मेरा बोलने का मकसद तुम लोग परेशान नहीं हो जैसा, ऐसा पूरा कर लेना करके कट। ఇంకా నేర్చుకుంటప్పుడు కష్టం ఉండాలి కదా మేడం, తను మన దగ్గర ఒక ఎంటర్ప్రెన్యూర్, ఆమె ఆల్రెడీ అప్పారెడ్డి గ్రామం నుంచి ఉంది, తను బిజినెస్ చేస్తుంది, డోనట్ కేక్ చాక్లెట్స్ ఇవన్నీ ఇంట్లో తయారు చేసేసి చుట్టుముట్టు ఉండే మనీ అప్పారెడ్డి కూడా చందాని కూడా లింగారెడ్డి కూడా నుంచి ఆమెకు ఆర్డర్స్ వస్తాయి, ఆమె మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా తను మార్కెటింగ్ తెచ్చేసి లాస్ట్ మనీ నుంచి చేస్తుంది. ఇప్పుడు మేము ఇంకొకరిని ప్రమోట్ చేసే బదులు మన మనిషిని సపోర్ట్ చేద్దామంటే ఆమెను తీసుకొచ్చాము, తనని వచ్చేసి అందరినీ నేర్పిస్తే చెప్పచ్చు. సో బేసిక్గా మనది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, సో దానికోసం మేము ఏం చేస్తున్నామంటే టైలరింగ్ కానీ మగ్గం వర్క్ కానీ ఇలాంటి దానిలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాము మల్టిపుల్ బిజినెస్. మనది మెయిన్ ఏంటంటే వాళ్ళు నేర్చుకుని ఉట్టి ఇంట్లో ఉండదు, దే హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్, సమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దే హ్యావ్. మనం స్టార్టింగ్ ఫస్ట్ స్లో నుంచి స్టార్ట్ చేసి మెల్ల మెల్లగా ఫాస్ట్ చేసుకుంటూ పోవాలి ఉంటుంది. చూస్తారా ఒక నిమిషం నిలబడతారా, ఒక 2 మినిట్స్ కడవకి అచ్చా ఒక 2 మినిట్స్ నాగమనే సిడికో షార్మి గారు, మేము ఈ ఉమెన్ మహిళల కోసం మహిళల ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తుంటాము, అట్లాగే ఇక్కడ మా దగ్గర ఆలియా సుల్తాన్ గారు అని తెలియన మహిళా మండలి వారు రకరకాల కార్యక్రమాలు కుక్కు బ్యూటిషియన్ నేర్పుతుంటారు. ఇక్కడ బిలో పావర్టీ మహిళలు చాలామంది మధ్యతరగతికి చెందిన మహిళలు ఉంటారు, వాళ్ళకు మేము ఇప్పుడు ప్రథమ ఎన్జిఓ నుంచి ఆ ప్రథమ ఎన్జిఓ వాళ్ళని పిలిపించారు ఇక్కడ మహిళా మండలి తరఫు ఆలియా సుల్తాన్ గారు. వారికి ఏం నేర్పుతున్నారంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బూందీ లడ్డు బాదుషా డోనెట్ తర్వాత కేక్ ఎట్లా తయారు చేస్తాం. ఇప్పుడు మామూలుగా మధ్యతరగతి అయినా బీద తరగతి అయినా ప్రతి బిడ్డకి మ్యారేజ్ డే ఇంకెట్లైనా కేకులు వేయడం అలవాటు అవుతుంది. ఇక్కడ మనం షాప్లోకి వెళ్తే 400-500 అని చెప్పేసి చెప్తుంటారు. ఆ కేకులు కొద్దిగా తక్కువ ఖర్చుతో సేమ్ బేకరీలో ఏ విధంగా దొరుకుతుందో అదే రకమైన కేక్ తయారు చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళ కాలనీలో అదే మధ్యతరగతి మహిళలకు బేకరీలతో సమానంగా తక్కువ రేటుకు ఇచ్చేటట్టుగా వాళ్ళు బిజినెస్ చేసుకునేట్టుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ప్రతి మహిళను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తెలియన మహిళా మండలి వాళ్ళు ఈ ప్రకటన నుంచి వాళ్ళు కలిసి మా సమక్షంలో మధ్యతరగతి మహిళలకి అత్యవసరమైన ఏదైతే ఉపాధి కావాలి అని ముందుకు వస్తున్నారో వాళ్ళకు మేము ఇది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నేర్చుకునే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ స్వయం శక్తిగా వాళ్ళ కుటుంబాలకు తోడుపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అవకాశాన్ని ఈ మహిళా మండలి తరఫున ఇస్తున్నారు.
नाम दीप्ति है, मैं प्रथम एजुकेशन फाउंडेशन से हूँ। हम लोग वुमेन एम्पावरमेंट प्रोजेक्ट पे काम कर रहे हैं और इस प्रोग्राम में हम महिलाओं को आत्मनिर्भर बनने के लिए अलग अलग कोर्सेज की नॉलेज देते हैं, जिसमें फिलहाल हम लोग बेकरी के आइटम की ट्रेनिंग दे रहे हैं। बेकरी में हम केक की साथ में डोनट्स, लड्डू और बालूशाही की ट्रेनिंग दे रहे हैं। पिछले साल हमने इसी समय पे अप्पर रेड्डीगुड़म में एक ट्रेनिंग दी थी, जिसमें देवी प्रसन्ना नाम की महिला ने हमारे यहाँ से ट्रेनिंग ली थी। आज वो हमारे साथ में यहाँ पे हैं और वो गांव में जाके महिलाओं को ट्रेनिंग देके उनको प्रोत्साहित कर रही हैं, उनके जैसे और भी महिलाएं आगे बढ़े। सो हम चाहते हैं कि ये सारी महिलाएं सीख के अपने पैर पे खड़ी हों और आगे बढ़े। थैंक यू। सभी सुनता ना, नेनो ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ ఫెమినా మహిళా సేవా మండలి ఉపాధ్యక్షురాలని. ఈరోజు మొట్టమొదటిసారి మన షాద్నగర్ పట్టణంలో ఈ ప్రథమ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క సహకారంతో ఫెమినా సేవా మండలి వాళ్ళు ఇక్కడ బేకరీ ఐటమ్స్ నేర్పించడానికి ఉచితంగా నేర్పించి వాళ్లకు దానిపైన అవగాహన కల్పించి దాంతో వాళ్ళు వ్యాపారము చిరు వ్యాపారాన్ని వాళ్ళు చేసి వాళ్ళ యొక్క ఇంటి అవసరాలు ఈ కేక్స్ డోనట్స్ ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి బయట, కానీ అదే మనం ఇంట్లో చేసుకొని మన పిల్లల అవసరాలకి మనం మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ ఇలాంటి వాటికి మనము మన ఇంట్లోనే చేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఫీల్ కావచ్చు దీంట్లో. కాబట్టి దీని నుంచి మనము మనీ కూడా పొందొచ్చు, అంటే వ్యాపార రీత్యా కూడా ఇది అవసరానికి పనికొస్తుంది. కాబట్టి ఈ ఫెమినా సేవా మండలి మరియు ఈ ప్రథమ వాళ్ళ సహాయ సహకారాలతో ఫస్ట్ టైం శాతనగర్లు చేయబడింది, కాబట్టి దీన్ని ఇంకా చాలా చోట్ల కూడా చేసి అవగాహన కల్పించి వీళ్ళందరికీ సహాయంగా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఫెమినా సేవా మండలి మీకు సహాయం కలిగించడానికి ముందుంటుందనేసి సభాముఖంగా తెలియజేసుకుంటాను. పేరు ఆలియా సుల్తాన్, ఫెమినా మహిళా సేవా మండలి అధ్యక్షురాలిని. ఈరోజు మా సహాయ సహకారాలతో మరియు ప్రథమ్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సౌజన్యంతో షాద్నగర్ పట్టణంలో ఒక 40 మంది మహిళలకు డోనట్స్, బూందీ లడ్డు, బాదుషా మరియు కేక్ తయారీలో ప్రావీణ్యత గల మహిళలతో వీళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు వాళ్లకు సర్టిఫికేషన్ మరియు ఫుడ్ లైసెన్స్ ఇప్పియబోతున్నారు వాళ్ళు. ఇది చాలా మాకు సంతోషకరమైన విషయము. మేము వాళ్లతో టైఅప్ అయి ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ నేర్చుకున్న తర్వాత వాళ్ళు కూడా తమ యొక్క స్వయం సహాయక బృందాలతో లోన్స్ తీసుకొని వాళ్ళు తమ వంతు బిజినెస్ ఎక్కడో షెటర్స్ పెట్టి పెద్ద బేకరీస్కి కాకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు తయారు చేసుకోవచ్చు. అదే రకంగా ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి లాస్ట్ ఇయర్ అప్పారెడ్డిగూడకి చెందిన దేవి ప్రసన్న అండి. ఇది తనొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు, అంటే ఇది ఒకట ఎగ్జాంపుల్ అండి. ఆ పాప నేర్చుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ తన వంటింట్లోనే స్టార్ట్ చేసింది. ఇది చాలా గుడ్ న్యూస్ అందరికీ. ఆవిడ ఏ రకంగా చేస్తున్నారో ఈ వచ్చిన మహిళలు కూడా అదే రకంగా చేయాలని సదుద్దేశంతో మేము పెట్టించినాము ఇక్కడ. తప్పకుండా వీళ్ళు కూడా నేర్చుకొని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా తయారు చేస్తామనే వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాము.